కొత్త పిఆర్సీని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ఎవరూ వెళ్లకుండా ముందస్తు చర్యల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా సరిహద్దు అయిన ఏతకోట టోల్ గేట్ వద్ద పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. రావులపాలెం సీఏ వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఎస్ఐలు సీఐలు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు విడుదల చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఏ మాట్లాడుతూ చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేని కారణంగా ఉద్యోగస్తులు ఈ విషయాన్ని గ్రహించాలన్నారు. పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ చెక్పోస్ట్ సాయంత్రం వరకు కొనసాగుతుందన్నారు. చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈతకోటలో చెక్పోస్ట్ నిర్వహించడం జరిగింది. రేపొద్దుట చలో విజయవాడ జేఏసీ ఎంప్లాయీస్ జేఏసీ కార్యక్రమం ఉన్నందున అక్కడ ఎలాంటి అనుమతులు ఇవ్వనందున ఎంప్లాయీస్ ఎవరైనా సరే చలో విజయవాడ కార్యక్రమానికి హాజరవడానికి అనుమతులు లేవు. దానిపై ఎవరైనా ఎంప్లాయీస్ వెళ్ళినట్టయితే వాళ్ళని నిరోధించేందుకు గాను ఇక్కడ చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెక్పోస్ట్ రేపు ఈవినింగ్ వరకు కూడా కొనసాగుతుంది. మేము అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అక్కడ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు కాబట్టి దయచేసి ఎంప్లాయీస్ అందరూ కూడా మాతో సహకరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.